టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై ఏపీ మంత్రి రోజా చేస్తున్న వ్యాఖ్యలు మాట్లాడే విధానాన్ని ప్రజలు చీకొడుతున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో అధికార పార్టీకి చెందిన పలువురి మంత్రులు నాయకులు మాస్కులు తగిలించుకొని గడ్డి తినే కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ ప్రమేయం చూపని చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు రోజు రోజుకి దిగజారిపోతున్నారని వివరించారు. అన్నం తినేవారు ఎవరు ఇలా ప్రవర్తించరని, గడ్డి తినేవారే ఇలా ఉంటారని చెబుతూ వినూత్న రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని స్పష్టం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి భార్య లోకేష్ గారి తల్లిగానే, అలాగే ఎన్టీఆర్ సేవా ట్రస్ట్కి ఆవిడ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు తప్పితే, ఎన్నో సేవా దృక్పథాలతో చూడండి ఒకసారి ఆవిడ చేసే కార్యక్రమాలు అవి తప్పితే ఏనాడు రాజకీయంగా బయటకు వచ్చి తన భర్తతో ప్రచారం చేసినట్టు కానీ, ఎన్నికల ప్రచారం చేసినట్టు కానీ ఎక్కడా లేవండి. అలాంటి ఆవిడ గురించి పదే పదే నిజంగా మగజాతి అయ్యుండి కూడా మగవాళ్ళ ఆడవాళ్ళ తెలియట్లేదు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఆడదాన్నే కాదని చెప్తున్నటువంటి రోజా కూడా మాట్లాడుతుంది. నీ బతుక్కి ఆవిడ బ్రతుక్కి చాలా తేడా ఉంది తల్లి. ఒకటికి 10 సార్లు చెప్తున్నాను, నువ్వు గడ్డి తింటున్నావో తెలియట్లేదు, అన్నం తింటున్నావో తెలియదు. మనిషి జన్మ ఎత్తావంటే ఒక మనిషికి ఎండుగడ్డ పచ్చిగడ్డ తెలియదు. ఆ గడ్డి చూడండి అలా ఉంది, పచ్చది ఎండిపోయినట్టు కనిపిస్తుంది, ఎండిపోయింది పచ్చగా కనిపిస్తుంది వాళ్ళకి. ఆ తేడా కూడా తెలియకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చరిత్ర కలిగింది, వాళ్ళ నాయకుడి చరిత్ర గుద్ద కింద మచ్చ కూడా వాళ్ళకి కనిపించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఎన్నో అక్రమాలు మద్యం, నిజంగా భూక టూరిస్ట్ ఎంతవరకు డెవలప్ చేసావు, ఎన్ని నిధులు తెచ్చావు, కొల్లగొడుతున్నారండి ఒక్కొక్కటిని. శాఖల గురించి కూడా మినిమం ఆలోచన నాలెడ్జ్ లేని మీరు కూడా కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకి ఆవిడ ఎంతో బాధపడుతుంది. తిరుపతి కొండల మీద కూడా వెళ్ళి నిజంగా ఆవిడ గురించి మాట్లాడుతున్నారంటే లోకేష్ గారి తల్లిని లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు. ఏంటండి ఇది, ఆవిడ గురించి మాటలు ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి. ఆవిడ ఏ రోజు రాజకీయంగా రాలేదు, సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. చరిత్ర చూడండి ఒకసారి, మీ చరిత్ర మా చరిత్ర తెలుసుకుందాం, నడి రోడ్డు మీదకి వద్దాం. ఇప్పటికైనా మనుషులుగా బిహేవ్ చేసి మాకు సిగ్గుంది అనే బిహేవ్ చేస్తే కనుక ఈరోజు కూడా సిగ్గు లజ్జ వదిలేసి ఎలా పడితే అలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నది రోజా. అలాగే నారాయణ స్వామి ఏ రోజు ఎవరికి ఏ భర్తకి విషం పెట్టి చంపుకోదు, అది కూడా నారాయణ స్వామి ఆలోచించారు. ఇంకా సజ్జల అంటే ఇంకా ఆయన గురించి మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే, మనిషే కాదు అసలు, మనిషి పుట్టుకలో పుట్టలేదు వాళ్ళు. వైసీపీ నేతలారా మీరు